వెల్కమ్ టు పిడిటీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయేటువంటి 2 రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు అయితే జరగబోతూ ఉన్నాయి. అంటే 19వ తారీఖు నుంచి అయితే అసెంబ్లీ సమావేశాలు 4 రోజుల పాటు జరగబోతూ ఉన్నాయి. ఈ రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి అసెంబ్లీ సమావేశాలు కావటం విశేషం. అయితే 175 సీట్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి అయితే 164 సీట్లను అయితే గెలుచుకోవడం జరిగింది. 2019లో 151 సీట్లతో అసెంబ్లీలో ఆధిపత్యం కనబరిచినటువంటి వైసీపీ పార్టీ రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితం కావడం జరిగింది. ఇప్పుడు 2 రోజుల్లో జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలకి వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా లేదా, ఈ విషయం గురించే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున కూడా చర్చనీయాంశంగా మారింది. గతంలో 151 సీట్లతో అధికారంలోకి ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఈసారి కేవలం 11 స్థానాలకే పరిమితం కావడం, ఆ తర్వాత ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వస్తారా లేదా అంటూ కూడా వైసీపీ పార్టీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇటు కూటమి ప్రభుత్వంలో కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది. 175 సీట్లలో 164 సీట్లను ఎన్డీఏ కూటమి గెలుచుకోవడంతో, అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలే అసెంబ్లీలో పూర్తి ఆధిపత్యాన్ని కనబరుస్తూ ఉండడంతో ఇప్పుడు 11 సీట్లతో వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరవుతారా లేదా అంటూ కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఒకవేళ ముందుగా కనుక చూసుకుంటే 19వ తారీఖున 4 రోజుల పాటు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజున ప్రోటెం స్పీకర్ అయితే నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకరణ అయితే చేయిస్తారు. ఇక్కడ కూటమి నుంచి గెలిచినటువంటి 164 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత వైసీపీ పార్టీ నుంచి గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం అయితే చేస్తారు. ఇంకా 2వ రోజున మొత్తంగా సభ్యులంతా కలిసి అసెంబ్లీ స్పీకర్ని అయితే ఎన్నుకుంటారు. ఆ తర్వాత 2 రోజులు అసెంబ్లీ సమావేశాలు అయితే జరగబోతున్నాయి. మొత్తంగా 4 రోజుల పాటు తొలి అసెంబ్లీ సమావేశాలు అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే నిర్వహించబోతుంది. అయితే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్వహించేటువంటి అసెంబ్లీ సమావేశాలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యి ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత పూర్తి 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకి హాజరవుతారా లేదా అనేటువంటి ఈ విషయం గురించే అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కావాలంటూ కూడా అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని సంబంధించి గెలిచినటువంటి ప్రభుత్వ పెద్దలు అయితే కోరుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యి అసెంబ్లీలో ప్రజా సమస్యలని చర్చించాలంటూ కూడా కూటమి ప్రభుత్వం చెబుతూ ఉంటే, వైసీపీ పార్టీ నుంచి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యేది అనుమానమే అంటూ కూడా వైసీపీ పార్టీ అయితే చెప్తుంది. అయితే 2 రోజుల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనేది తెలియబోతూ ఉంది. ఒకవేళ హాజరైతే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేత ప్రోటెం స్పీకర్ అయితే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అయితే చేయబోతూ ఉన్నారు. ఒకవేళ కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరు కాకపోతే స్పీకర్ ఛాంబర్లను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అయితే చేయాల్సి ఉంటుంది.